విజయనగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పటి వరకు మనము కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడానికి గల కారణం ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశానుసారం పాటించటం, సామాజిక దూరం పాటించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మనం ఈరోజు సురక్షితంగా ఉంటున్నాం. భవిష్యత్తులో కూడా మనమందరము సురక్షితంగా ఉండాలి అంటే ప్రధానంగా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు మీరు గుర్తించాలి. ఎప్పుడైనా ఏదైనా కారణాల చేత బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూరగాయల కోసమనో లేదా మెడిసిన్స్ కోసమనో మీరు పోయి బయటికి వచ్చి బయటికి పోయి తిరిగి మనం ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేతులు శుభ్రపరచుకోవాలి. కంపల్సరీగా సబ్బుతో కానీ శానిటైజర్స్తో కానీ తరచుగా హ్యాండ్ వాష్ చేసుకొనే ఇంట్లోకి వెళ్ళాలి. రెండవది, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉండేటటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అలాగే తాత అవ్వలు కావచ్చు, 55 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా చాలా చక్కగా చూసుకోవాలి, క్షేమంగా చూసుకోవాలి, వారిని కాపాడుకోవాలి, వారిని ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పోకుండా చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సహకారాలన్నీ కూడా, సదుపాయాలన్నీ కూడా మనమే దగ్గర ఉండి వారికి జాగ్రత్తగా చూసుకోవాలి. వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనమే దృష్టి సారించి వారికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, కావాల్సిన భోజన సదుపాయాలు కానీ దగ్గరుండి వాళ్ళకి సహకారం చేయాలి. మూడవది, మీరు ఎప్పుడు కూడా ఏ చిన్న జలుబు, దగ్గు, జ్వరము వచ్చినట్టయితే త్వరితగతంగా మీ అంతటకు మీరే స్వచ్ఛందంగా మనకుండేటటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో శాంపిల్స్ తీయించి మీరు జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు మనము వ్యాధిని గన నిర్ధారించుకున్నట్టయితే, అర్లీ డిటెక్షన్ చేసుకున్నట్టయితే అది మీకు ట్రీట్మెంట్లో చాలా సహకారం ఇస్తుంది. మరి దానివల్ల మనం తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ వల్ల త్వరితగతంగా మనం బాగుపడడానికి వీలవుతుంది. అలా కాకుండా లేట్ చేసే కొద్దీ మనము మన యొక్క ఆరోగ్యం అనారోగ్యం కావడమే కాకుండా ఇతరులకి, కుటుంబ సభ్యులకి, మిగతా వారికి కూడా మనము కంటామినేషన్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో అది తప్పనిసరిగా మనకు ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్డు దగ్గరకు వచ్చి శాంపిల్ కలెక్ట్ చేపించి ఆ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు రిపోర్ట్స్ మనము సేకరించి మనం నెగిటివ్ అయినప్పుడు మనం ఫర్దర్గా ఏ రకమైనటువంటి కాంప్లికేషన్ లేకుండా ఉండడానికి వీలవుతుంది. ఒకవేళ పాజిటివ్ అయినా కానీ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఇతరులకు ఇబ్బంది కాకుండా, ఇతరులకి సోకనివ్వకుండా జాగ్రత్తలు పడిన వాళ్ళం అవుతాం. ఈ మూడు విషయాలు దయచేసి మీరు పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు మీరందరూ కూడా సహకరించారు, కూరగాయలు తీసుకునేటప్పుడు 3 మీటర్ల డిస్టెన్స్ పాటిస్తున్నారు, ఎక్కడ ప్రొవిజన్స్ తీసుకున్నప్పుడు కూడా అలాగే ఏ సందర్భంలో కూడా గుమిగూడటం లేదు, బయటికి ఇంటి నుంచి బయటికి రావటం లేదు. ఈ రకంగా మీరు సహకారం చేయడం వల్ల ఈరోజు జిల్లాలో ఈ ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా ఉంది. ఇదే కంటిన్యూ చేయాలంటే మీరు దయచేసి చేతిని శుభ్రంగా కడుక్కోవటం, అలాగే వృద్ధాప్యంలో ఉండేటటువంటి ముసలి వారిని చూడటం, అలాగే మరి ఏదైనా వ్యాధి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు శాంపుల్ని పంపించి వ్యాధి నిర్ధారణ చేయించుకోవటం, ఈ మూడు విషయాల మీద దృష్టి సారించినట్టయితే మనము మన విజయనగరం జిల్లా ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శమైనటువంటి జిల్లాగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది.